గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నేతలు చిత్తశుద్ధి అంకిత భావం నాణ్యతతో నిర్వహిస్తే 175కి 175 స్థానాల్లో విజయం సాధ్యమేనన్నారు సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ప్రాంతీయ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో సమావేశమవుతానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దీనిపై ప్రణాళిక త్వరలో వెల్లడిస్తామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లాల అధ్యక్షులు ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమై మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు సీఎం వైఎస్ జగన్. పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు ఏ రకంగా ఏర్పాటు చేసుకునే దానిపైన దిశానిర్దేశం చేయడం జరిగింది. పార్టీని ఎలాగ మనం ముందుకు తీసుకెళ్లాలి, గత 9 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటి నుంచి 12 సంవత్సరాలు ఎలాగ మనకు కార్యకర్తలు అన్నటువంటి వాళ్ళు కానీ నాయకులు కానీ ఏ రకమైన తోడ్పాటును అందించారు, వాళ్ళకి ఏ రకంగా తోడుండాలన్నటువంటి అంశము, అదే రకంగా రాబోయే రోజులలో నిజాగర్కు సంబంధించినటువంటి కార్యకర్తలతో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటిది, ఇవన్నీ కూడా కులంకుశంగా చర్చించుకోవడం జరిగింది. ప్రాంతీయ సమన్వయకర్తలు నెలకు కనీసం 10 రోజుల పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, శాసనసభ్యులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు అందరూ కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో నెలలో ఖచ్చితంగా 6 సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రతి సచివాలయ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యత పనుల కోసం 20 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు సీఎం చెప్పారు. ఆ నిధులతో చేపట్టే పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాలని ప్రాంతీయ సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షులకు స్పష్టం చేశారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలను ఆగస్టు నుంచి అక్టోబర్ లోగా నియమించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వాటితో పాటు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి చేయాలన్నారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, పథకాల్లో అధిక శాతం వారికే అందిస్తున్నామని గుర్తు చేశారు.